అంటే రాజకీయ విమర్శలు అనేవి కామన్గానే ఉంటాయి, అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా. అయితే మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కక్ష, వ్యక్తిగత దాడి అవసరమా, మూడు పెళ్లిల టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు, జగన్ గారు కూడా ఆ విషయం ఎందుకు ప్రస్తావించారు అసలు, అంటే ఆ ఇంగ్లీష్ మీడియం టైంలో ఆ ప్రస్తావన అవసరమా? సార్ ఒకటే నేను చెప్తా ఉన్నా, వ్యక్తిగత దోషంలు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎప్పుడూ చేయరన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. మేము చేసింది వ్యక్తిగత విమర్శని మీరెందుకు అంటా ఉన్నారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముగ్గురిని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కాదా? వాస్తవం అయినప్పుడు ఆ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ప్రస్తావిస్తూ, ఒక సినిమా హీరో, సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన హీరో ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, వాళ్ళకు ముగ్గురో నలుగురో ఐదుగురో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటున్నప్పుడు మళ్ళీ మీరెందుకు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే సందర్భాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు వ్యక్తిగత విమర్శ అంటా ఉన్నారే, రాహుల్ గాంధీ ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు కానీ ఆయన బ్రహ్మచారి కాదు అని మీరు అన్నప్పుడు అది వ్యక్తిగత విమర్శ కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచలు ఓడదీస్తంతా అన్నప్పుడు ఇది వ్యక్తిగత విమర్శ కాదా? ఏ జగన్మోహన్ రెడ్డి నీ ఎంత చూస్తా, నువ్వు మగాడివా అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇది వ్యక్తిగత విమర్శ కాదా? అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము దాని మీద ప్రశ్నిస్తే వ్యభిచారం అని అడుగుతా ఉన్నా. అంటే మీరు చేసేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు మీ దాన్ని మేము ప్రశ్నిస్తేనే ఇది తప్పైపోయిద్దా చెప్పమని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అతను మాట్లాడతా, చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ని యాస్టీజ్గా చదువుతా, సినిమాల్లోనేమో ఎవరైతే ప్రొడ్యూసర్లు డబ్బులు ఇస్తారో వాళ్ళు చెప్పినట్టుగా ఈయన నటిస్తాడు, అదేవిధంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అనే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటాడని అంతకుముందు మనకు పలు సందర్భాల్లో ఏదైతే తెలిసిందో అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంది అని చెప్పి మనకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తెలుస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సందర్భాన్ని బట్టి ప్రస్తావించారు తప్ప మేము ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయటం కానీ వ్యక్తుల మీద టార్గెట్ చేయటం కానీ మాకు అలవాటు లేదన్నది మీ ఛానల్ సాక్షి క్లారిటీగా చెప్తాం. సార్, పవన్ కళ్యాణ్ వయసు 48 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పవన్ కళ్యాణ్ పెద్దాడు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆ ప్రజారాజ్యం పార్టీలో ఏదైతే యువరాజ్యం అనే కీలక విభాగానికి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉండి, 2009 సంవత్సరంలో అదే ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచలు ఓడదీసుకొడతానని చెప్పి అక్కడ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్, మేము ఆ ఎన్నికల్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు, ఈయనేమో హోల్సేల్గా ఆ ప్రజారాజ్యం పార్టీని భుజాన వేసుకొని మొత్తానికి తిరిగేసి ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అన్నీ తెలుసు. దాని తర్వాత వాళ్ళేమో దుకాణం తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో సర్దేశారు. అంటే నువ్వు రాజకీయాల్లోకి 2008 సంవత్సరంలోనే వచ్చావు, మేము రాజకీయాల్లోకి 2009 సంవత్సరంలో వచ్చాం, కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు సంక్రమించిన ఎంపీ పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి 545,000 భారీ మెజార్టీతో సింగిల్గా పార్టీని పెట్టుకొని పార్లమెంటుకి ఎన్నికైన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే 2 సార్లు అప్పటికే ఎంపీ, కానీ నువ్వు దుకాణం సర్దేసి నిద్రపోయి మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరుణంలో జనసేన అని ఒక పార్టీని పెట్టి పోటీ చేయలేదు. అంటే నువ్వు 2008లో వచ్చావు, 2014లో మళ్ళీ పార్టీ అన్నావు, పోటీ చేయలేదు. 2019లో నువ్వు పోటీ చేస్తే నువ్వే 2 చోట్ల ఓడిపోయావు. నీ పార్టీ గెలిచింది ఒకే ఒక్క అసెంబ్లీ సీటు, నీ పార్టీకి 120 సీట్లో డిపాజిట్లే దక్కలేదు, అది నీ చరిత్ర. అంటే నువ్వు 2008లో వచ్చి 2019 దాకా నీ ప్రస్థానం చూసుకొని మా ప్రస్థానం చూసుకుంటే, మేము మా నాయకుడు 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ప్రతిపక్ష నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి అయిన నాయకుడు మా నాయకుడు, అది మా విలువలు, అది మా విశ్వసనీయత. నీది ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా రికగ్నైజ్ చేయమంటావు అని అడుగుతా ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఒక బానిసలాగా నువ్వు ఉన్నావంటానికి ఇవి నీ నిదర్శనం. మేము ప్రజలకు బానిసలాగా ఉంటాం, మేము ప్రజల కోసం ఉంటాం, మేము ప్రజల కోసం బతుకుతున్నాం, ప్రజాక్షేమమే మా జయం అంటానికి ఇది మా చరిత్ర, అది పవన్ కళ్యాణ్కి, అది మా నాయకుడికి ఉన్న తేడా అని చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.